మనం కనుక ముస్లిం సమాజాన్ని తీసుకోవడం జరిగితే వాళ్ళకి పాపం విద్య ఉండదు, వాళ్ళకి ఏ రకమైన వసతులు ఉండవు, వాళ్ళకి గర్భ దరిద్రం, విపరీతమైన సంతానం. ఆ సంతానానికి చదువు దేవుడు ఎరుగ కదా, భోజనం పెట్టే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు ఈరోజు కాలంలో పిల్లలు ఆలోచించండి, చక్కటి చదువు లేకపోతే మీకు వ్యక్తిత్వం ఎక్కడి నుంచి ఏర్పడుతుందండి? పిల్లల్ని కని వాళ్ళకి మీరు వ్యక్తిత్వం ఇవ్వట్లేదు, విద్య ఇవ్వట్లేదు, తిండి ఇవ్వట్లేదు, మరి వాళ్ళకి దేశం పట్ల ద్వేషం రాక ఏమొస్తుంది? కానీ వాడికి ఏమర్థమవుతుంది? నాకు దేశం ఇవ్వట్లేదు అనుకుంటున్నాడు. దేశం ఈ దేశానికి ఏమిటండి ఇక్కడ సంబంధము? ఆ తల్లిదండ్రులు ఈరోజు ఉన్న కాలానికి బట్టి నాకు ఇద్దరో ముగ్గురో కనుక వద్దు, నా ఎంత చెట్టుకి అంత గాలి అండి, ఎంత చెట్టుకి అంత నీడ, ఎంత చాపు ఉంటే అంత కాళ్ళు చాపుకోవాలి, ఇది బేసిక్ రూల్ కదండి.